హాయ్ పిల్లలు, బాగున్నారా? ఇవాళ సండే కదా, సండే స్కూల్ స్టార్ట్ చేద్దామా? సరే, మరైతే అందరూ వచ్చేసి సండే స్కూల్లో కూర్చుందామా? ఓకే, సండే స్కూల్లో కూర్చుందామే మనం అందరము కూడా. అయితే ఈరోజు సండే స్కూల్లో మనము మొట్టమొదటిగా బైబిల్ కొరకు, అంటే పరిశుద్ధ గ్రంథము కొరకు తెలుసుకుందాము. మొట్టమొదటిగా బైబిల్ ఇప్పుడు మనకున్న పేపర్ వంటి మీద కాదు, కానీ తాళపత్రాల మీద రాసేవారు. చెట్లు యొక్క ఆకులతో, అలాగే చర్మం మీద రాసేవారు. అలాగే ప్రపంచంలో అతి పెద్ద బైబిల్స్ ఉన్నాయి. కొన్ని బైబిళ్ళు అయితే వారి చేతులతో రాసిన బైబిళ్ళు కూడా ఉన్నాయి. మనం ఇక్కడ పెద్ద పెద్ద బైబిళ్ళు చూస్తున్నాం చూడండి, అవి కొన్ని ప్రింటింగ్ మిషన్తో. మరి కొన్ని బైబిళ్ళు అయితే మనంత ఎత్తు, మమ్మీ డాడీ అంత ఎత్తుగా ఉన్నాయి. ఈ బైబిల్ చూసారా, ఇది ఈయన చేతితో రాశారు. ఈ బైబిల్ కూడా ఈ తాతగారు తన చేతితో రాశారు. అలాగే చిన్ని బైబిళ్ళు కూడా ఉన్నాయి. మన చేతి వేలు మీద పట్టుకునేంత చిన్ని బైబిళ్ళు, మన గోరు మీద నిలబెట్టగలిగే చిన్ని బైబిల్స్ కూడా ఉన్నాయి. అలాగనే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి చూసారా, మమ్మీ డాడీ అక్క అన్నయ్య మనం అందరూ ఆడుకునే బైబిల్స్ ఇవి. అయితే మనం రోజు బైబిల్ చదవాలి, పెద్దవాళ్ళు బైబిల్ చదవాలి, బైబిల్ వాక్యాన్ని బట్టి పెట్టుకొని మనము ప్రార్థన చేయాలి. చిన్నపిల్లలు కూడా బైబిల్ చదవాలి, ప్రార్థన రోజు చేసుకోవాలి, మనం ప్రార్థన నేర్చుకోవాలి. సరేనా? ఇప్పుడు మనము బైబిల్ని ఎలా విభజించారో తెలుసుకుందాం. మొత్తం బైబిల్ని రెండు భాగాలుగా విభజించారు, కొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధనను ఇంగ్లీష్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అని అంటారు, క్రొత్త నిబంధనను న్యూ టెస్ట్మెంట్ అని అంటారు. అంటే మనకి చర్చ్లో గేమ్స్ పెట్టినప్పుడు, క్రిస్మస్ డ్యాన్స్ చేసినప్పుడు మీకు పాస్టర్ గారు ఇస్తారే చిన్ని చిన్ని బైబిళ్ళు, అవి న్యూ టెస్ట్మెంట్ అన్నమాట. అయితే ఈ మొత్తం బైబిల్ కల్లా 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబిల్లో పిల్లల కొరకు బోల్డ్ అని కథలున్నాయి. అయితే మనం ముందు బైబిల్ పుస్తకాలు పేర్లు నేర్చేసుకుందాం, ఓకేనా? ఆ తర్వాత కథలన్నీ కూడా చెప్పేసుకుందాం కూర్చొని. సరేనా? మరి పేర్లు విందామా? 66 పుస్తకాలు ఒక్కొక్కటిగా చదువుదామా? అయితే మొదటిగా 66 పుస్తకాలు కూడా మరి రెండు భాగాలుగా చేస్తాము. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 అన్నమాట. అయితే పాత నిబంధన పుస్తకాల్లో చూద్దామా, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, నా వెనకాతలే చెప్తారా, సంఖ్యాకాండము, ద్వితీయ ఉపదేశక కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము. నాతో పాటు మీరు కూడా పలికితే మీకు సులువుగా ఉంటుంది, మనం త్వరగా నేర్చేసుకుందాం. సరేనా? ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు గ్రంథము, మనందరికీ యోబు కొరకు బాగా తెలుసు కదా, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, యిర్మీయా, విలాపవాక్యములు, హెజ్కేలు, దానియేలు. దానియేలు కోసం కూడా మనం చాలా కథలు వింటాం కదా, దానియేల్ని మరి రాజు అగ్నిలో పడేస్తే కాల్పోలేదని చెప్పి దానియేల్ స్నేహితులు అగ్నిలో పడేస్తారు రాజు, కానీ దేవుడు వాళ్ళని కాపాడతాడు. దానియేల్ని సింహాలు బోల్లో పడేసినా దేవుడు కాపాడతాడు. ఇలా చాలా కథలు చెప్పుకుందామే, ముందు ఈ పేర్లన్నీ నేర్చుకుందాం. హోషియా, యోవేలు, ఆమోషు, ఓబోద్యా, మనకిష్టమైన పేరు యోనా. యోనా కూడా చాప కడుపులో ఉన్నాడు మనకు తెలుసు కదా, ఈ కథలన్నీ నేర్చుకుందామే. మీకా, నహము, హబకుకు, జెఫన్యా, హగ్గాయ్, జకరియా, మలాకి. అయిపోయాయి, ఇవన్నీ 39 పుస్తకాలు పాత నిబంధనలో.
ఇవన్నీ ఇంకొకసారి మనం చక్కగా చదువుకొని నేర్చుకుందామే. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల పేర్లు కూడా నేర్చుకుందాము. అయ్యో, అప్పుడే నీరసం వచ్చేసిందా? సరే, అయితే ఇంకా పుస్తకాల పేర్లు నేర్చుకోవద్దు, పాత నిబంధనలో కథలు చెప్పుకుందాం. ఓకే, సరే సరే, అల్లరి చేయకూడదు, గోల పెట్టకూడదు, శ్రద్ధగా కూర్చొని కథలు వినాలి. అయ్యో, బైబిల్ చదివితే అప్పుడే మీకు అర్థం కాదు. నేను ఒక్కొక్క వచనము చదివి చక్కగా మీకు చెప్తాను, సరేనా? నా వంక చూడండి, ఇప్పుడు నేను చెప్పేది వినండి. మొదటగా ఆదికాండము. ఆదికాండంలో దేవుడు భూమిని, సూర్యుడును, ఆకాశము, నక్షత్రాలు, సముద్రాలు, వాటిలో చేపలు, జంతువులు ఎలా చేశారో అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అలాగే ఆదాము హవ్వ, అంటే మనుషుల్ని దేవుడు ఎలా సృజించాడో, ఆదాము హవ్వ దేవునితో ఎలా సన్నిహితంగా ఉండేవారో ఇవన్నీ కూడా వాటిలో ఉన్నాయి. అలాగే సమూయేలు చిన్నప్పటి నుండి చర్చ్లో ఉండుట, అలాగే దేవునితో ఎలా మాట్లాడేవాడో ఇవన్నీ కూడా ఉన్నాయి. నోహా తాతయ్య పెద్ద ఓడ కట్టాడు కదా, పెద్ద తుఫాను, 40 రోజులు 40 రాత్రులు. అలాగే యోసేపు బోల్డ్ అని కలలు కనేవాడు. యోసేపు కలలు కొరకు దావీదు గొలియాత్ని ఎలా చంపాడు, సింహాలను ఎలా చంపాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి ఆపేశాడు. ఇవి కూడా బోల్డ్ అని కథలు. ఇంకో విషయం తెలుసా, మన టీవీలో చెప్పారు కదా, మన పక్క ఊర్లో వర్షం పడినప్పుడు బోల్డ్ అని కప్పలు వాళ్ళ ఇంట్లో వచ్చి పడ్డాయని. ఈ కప్పల వర్షము బైబిల్లో కూడా మనం చేస్తాం. దేవుడు తన ప్రజల్ని ప్రార్థించడానికి రమ్మంటే ఐగుప్తు రాజు పంపలేదు. పంపకపోతే దేవుడు కోపమొచ్చి 10 తెగుళ్ళు పంపాడంట. ఆ 10 తెగుళ్ళు ఒక తెగులు కప్పల వర్షము. కప్పల వర్షం ఎలా పడిందో మనము బైబిల్లో చదువుదాం, సరేనా? ఓకే పిల్లలు, వచ్చే వారము కొత్త నిబంధనలో ఎన్ని కథలు ఉన్నాయో చెప్పుకుందాం, సరేనా? ఇవాళకి టాటా బాబాయ్. ఓకేనా, ఇక్కడికి ఆపేసి మనము ప్రార్థన చేసుకుందాం. సరే సరే, కూర్చోండి, ఎక్కడికి పారిపోతున్నారు? ప్రార్థన చేసుకొని అప్పుడు మనం వెళ్ళాలి. సండే స్కూల్ రావడానికి ముందు ప్రార్థన చేసుకోవాలి. సండే స్కూల్ అయిపోయాక కూడా మనము చక్కగా ప్రార్థన చేయాలి, సరేనా? అల్లరి పెట్టకండి, అందరూ కూర్చోండి, ఒక్కొక్కరుగా మోకరించండి. చక్కగా మోకరించుకొని అందరూ కూడా ప్రార్థన చేద్దాం, సరేనా? మనము ప్రార్థన నేర్చుకోవాలి. ఏసయ్యతో మాట్లాడడం అన్నమాట ప్రార్థన అంటే. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు అందరూ కూడా ప్రార్థన చేయాలి. మనం ఏసయ్యతో ప్రార్థన చేశామనుకో, ఏసయ్య మనతో మాట్లాడతాడు, మనతో ఆడుకుంటాడు. ఏసయ్యకి పిల్లలంటే చాలా ఇష్టము. మనం అందరం కూడా ఏసయ్యకి చిన్న చిన్న పిల్లలము. మమ్మీ డాడీ కూడా ఏసయ్యకు చిన్న చిన్న పిల్లలే, అమ్మమ్మ తాతయ్యలు కూడా చిన్న చిన్న పిల్లలే, సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందామా, అందరూ మోకరిద్దామా? ఇప్పుడు చరిష్మా మనందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తుంది. ఓకేనా చరిష్మా, ప్రార్థన చేయి. సూత్రం చేసేది వినిచింది చిన్నపిల్లము కాబట్టి ఏసేయాది వినిచింది. నేను సండే స్కూల్కి వెళ్ళిన స్టోరీ చెప్పండి. వేసినారికి పెట్టుకున్నది ఆమెన్ ఆమెన్. ఇప్పుడు నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం, సరేనా? మా మంచి తండ్రి ఏసయ్య, నీకే వందనాలు ప్రభువా. మేము చిన్న చిన్న పిల్లలము కదా, మాకు మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి. మేము బోల్డ్ అని సండే స్కూల్ స్టోరీస్ విని అవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుని సండే స్కూల్లో విన్న ప్రతి స్టోరీలో మంచి మంచి మాటలు ఉంటాయి కదా, మేము కూడా అలాగ మంచిగా ఉండడానికి, మమ్మీ డాడీ మాట వినడానికి, రోజు బైబిల్ చదవడానికి మాకు సహాయం చేయండి. స్కూల్లో టీచర్ మాట వినాలి, ఫ్రెండ్స్తో చక్కగా ఆడుకోవాలి, అల్లరి పెట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు, తిట్టకూడదు. ప్రభువా, మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా మమ్మీ డాడీకి, మా ఇంట్లో ఉన్న అందరికీ కూడా మంచి ఆరోగ్యము మీరు ఇవ్వండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, ఇంకొక మాట,
బయట కరోనా వైరస్ తిరుగుతుంది కదా, అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటి మాటికి చేయి కడుక్కోవాలి, శుభ్రంగా సబ్బు రాసుకొని కంగారు కంగారుగా కడగవద్దు. తుమ్ము వచ్చినప్పుడు దగ్గు వచ్చినప్పుడు రుమాల్ని పెట్టుకుందాము ముక్కు దగ్గర, సరేనా? అలాగే ఎవరికైనా జలుబు ఉంటే వారి దగ్గరికి మనము వెళ్ళకూడదు. బయట ఆడుకోకూడదు, ఎందుకంటే అందరూ తిరుగుతూ ఉంటారు కదా, ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే మనకు కూడా వచ్చేస్తుంది. మమ్మీ డాడీ మాట విని చక్కగా ఇంట్లో వాళ్ళతో పాటే కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో ఉండాలి. అలాగనే మన ఇంట్లో ఉన్న జంతువులు, పెంపుడు జంతువుల దగ్గర కూడా మనం వెళ్ళకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, సరేనా? రెగ్యులర్గా ప్రార్థన చేసుకుందాము, అమ్మా నాన్నల మాటలు విందాము, ఇంట్లో ఉందాము, సరేనా? బాయ్ బాయ్ పిల్లలు, మళ్ళీ వచ్చే వారము కలుద్దాం, సరేనా? ఇంకా బోల్డ్ అని కథలు చెప్పుకుందాం. బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యూ.